కిందటి నెలలో మీ ఆత్మీయ తల్లిగారి మరణం, ఆ తర్వాత కువైట్ దేశంలో డానియల్ భార్య డేవిడ్ భార్య కరోనాతో హాస్పిటల్లో మరణించడం, ఆ తర్వాత ఈ నెలలో కుమారుడు ప్రేమ్ కుమార్ మరణ వార్తలకు సెవెంటీ ప్లస్లో ఉన్నాను కనుక నా వయసులో యవనంలో ఉన్న అవయవాల బలం ఉండదు. మెదడు అన్నిటినీ స్వీకరించలేదు, మర్చిపోలేదు. ఈ సందర్భాలు జరిగినప్పుడు ఏదో తెలియని ఆవేదన ఆంతర్యంలో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతుంటే నా పిల్లల్ని ఎవరు కాపాడతారు? దేవుని పక్షాన నిలబడి నిస్సహాయతలో ఉన్న నా పిల్లలు ఏమైపోతారో అన్న ఆలోచన ఇప్పుడు మనసులో వస్తుంటుంది. భూమి మీద ఉన్న సంఘాలు కేవలం ఒక ఏరియాకు మాత్రమే పరిమితమై కొంతమందికి మాత్రమే సభ్యత్వం ఉండే ఆరాధనకు వెళ్ళి రావటం, వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు జరగాలన్నా పండగలు చేసుకోవాలన్నా సమాధి కార్యక్రమాలు జరిగించాలన్నా ఒక సంఘం కావాలి, ఒక క్లబ్ లాంటిది కావాలి, ఒక కుల సంఘం కావాలి. అలా వాళ్ళు విడదీసుకొని వాళ్ళ వాళ్ళ సంఘాలలో డబ్బులు కూడబెట్టుకోవటమే తప్ప వాళ్ళ నిర్మాణానికి గంటలు, గుడి గంటలు, ద్వారాలు, సిలువలు, గోపురాలు వీటికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ సంఘంలో ఉన్న సభ్యులకు ఈ విధమైన సహాయ సహకారాలు వాళ్ళ బ్రతుకులు పండించటానికి ఇవ్వలేరు, ఎవ్వరు కూడా. పుట్టినప్పుడు గుడి దగ్గరకు తీసుకొస్తారు, మరణించినప్పుడు సమాధులకు తీసుకువెళ్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అలా నేను ఆలోచించుకుంటూ నా చిన్నతనం నుండి దేవుని సంఘం ఎలా ఉండాలి, దేవుని సంఘం అంటే నిర్మాణం కాదు, దేవుడు మనకిచ్చిన దేహం, ఈ దేహాన్ని గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు మంచివి తండ్రిగా అనుభవంతో చెప్పాలి. ఒక వచనాన్ని చదువుకున్న తర్వాత 2 కొరింథీయులు 4:7 ఈ 2 కొరింథీయులు 4:7 పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అయినను తండ్రి యొక్క బలాధిక్యము మామూలమైనది కాక దేవునిది అయి ఉండాలి, దేవునికై ఉండాలి, దేవుని కొరకై ఉండాలి ఆ బలాధిక్యము.
మా మూలమైనది కాకుండా దేవునిదే ఇది ఉండాలని ఈ మట్టి శరీరాలలో ఈ ఐశ్వర్యము మాకు కలదు మట్టి గటాలలో దేవుని మహిమైదైశ్వర్యము దేవునికే కావాలని ఈ మట్టి గటంలో ఉన్న మనిషి ఆలోచిస్తూ పని చేయాలని ఆ వచనంలోని భావం మట్టి గటములు మావి కానీ మహదైశ్వర్యము దేవునికి కలిగించాలనే పని ఇది అనుకుంది మళ్ళా చదువుతారా అయినను అని చదవనవసరం లేదు లేరు అది ఆ బలాధిక్యము తండ్రి యొక్క బలాధిక్యము మామూలంగా కాదది ఈరోజు దేవుని యొక్క బలాధిక్యము దేవునిదది మా దేహంలో పెట్టాడు అది దేవునికి అంకితం కావాలి ఈ దేహము ద్వారా జరగాలి ఆ బలాధిక్యము మామూలమైనది కాకుండా అది దేవునికే చెందాలి అని మంటి కట్టాలో దేహంలో ఈ మట్టి శరీరాలలో ఈ ఐశ్వర్యము దేవుడు పెట్టాడు ఆయన మహాదైశ్వర్యము ప్రతి మానవ దేహము దేవుని మహదైశ్వర్యము కలిగినదిగా కనబడుతుంది దీని బాధ్యత మొట్టమొదట కన్నవారిది బాల్యము నుండి వాళ్లను దేవునిలో ఎలా పెంచాలి సమాజంలో పిల్లలు ఎలా పెరుగుతున్నారు అనేది మీరు విన్నారు గర్భములో పడిన నాట నుండి తల్లిదండ్రుల గొడవలు తల్లిదండ్రుల కొట్లాటలు తల్లిదండ్రుల బూతులు ఇవన్నీ కూడా గర్భములో ఉన్న బిడ్డ వింటుంది వింటుంది మరి వచ్చింది బాప్తిస్మ యోహాను తల్లి దగ్గరికి ఎలిజబెత్ దగ్గరికి మరియ రాగానే ఎలిజబెత్ కడుపులో ఉన్న బాప్తిస్మ యోహాను లూకా సువార్త మొదటి అధ్యాయం 41వ వచనం లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం ఎలీజబెత్ అంటే బాప్తిస్మిచ్చి యోహాను తల్లి అప్పటికే గర్భవతి యోహాను గారు ఉన్నారు లోపల బాప్తిస్మిచ్చి యోహాను గారు ఉన్నారు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంటే వచ్చింది మరియ జగత్ రక్షకుని కనబోయే తల్లి స్త్రీలలో ఆశీర్వదింపబడిన కన్య ఈ విషయాలన్నీ గర్భములోనే పసిగట్టినట్టుగా బైబిల్లో రాయబడింది అది మరియా స్వరమని తన గర్భం ఎవరి గర్భంలో ఉన్నారో ఎలిజబెత్ ఆమెకు వందనము చెప్పినప్పుడు శిశువు గర్భములో గంతులు వేశాడట అంటే తల్లి గర్భవతి అయినప్పటి నుండి తల్లిదండ్రుల మధ్య వివాదాలు కానీ తల్లిదండ్రుల మధ్య బూతులు కానీ తల్లిదండ్రుల మధ్య కొట్లాట్లు కానీ జరిగితే ఆ బిడ్డలో ప్రవేశిస్తాయి అవన్నీ కనుక బాల్యం నుండి వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి బాల్యము నుండి జాగ్రత్తగా పెంచాలి కొంతమంది అయితే ఏదో నేను ఒక వరపుత్రుని వరపుత్రురాల్ని కన్నానని విపరీతమైన ముద్దులతో విపరీతమైన గారాభంతో పిల్లల్ని పెంచుతారు అది వాళ్ళకి చాలా ప్రమాదం
ప్రసన్నబాబు చిన్నప్పుడు కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయం అని తప్ప చెప్పేసేవాడు. వాళ్ళ అమ్మకి నాకు మధ్యలో స్టూల్ వేసి నిలబెడతాం ఫోటో స్టూడియోలో. ఆ వయసుకి 23వ అధ్యాయం కీర్తనలు అప్ప చెప్పేసేవాడు. మత్తయి వార్త 5, 6, 7 యేసు కొండ మీద చేసిన ప్రసంగాలు అప్పగించేసేవాడు. వాళ్ళ ముందు కొట్లాటలు తల్లిదండ్రులుగా, కొట్లాటలు కానీ తిట్లు కానీ తల్లిదండ్రులు చేయకూడదు, పెంచాలి. ఎందుకంటే సాతాను మన సంతానాన్ని కాటేయడానికే కదా. పుట్టినతోడే ఏ పాపము లేనివారుగా పుట్టించే తండ్రి అభిష్టాన్ని పుట్టుకతోనే దుష్ట స్వభావం వచ్చేటట్టుగా మార్చేసింది. జన్మలోనే, గర్భంలోనే, డిఎన్ఏలోనే, నీలో ఉన్న డిఎన్ఏ కదా వాళ్ళకి వెళ్తుంది. తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో జాగ్రత్త. ఇక పెద్దవాళ్ళు అయినప్పటి నుంచి వాళ్ళని మీరు స్కూళ్ళకు పంపుతారు, కళాశాలకు పంపుతారు. వాళ్ళు నేర్చుకున్న లోక సంబంధమైన పాఠాలు కంటే సమాజంలో ప్రతినిత్యం కళ్ళతో చూస్తూ వింటూ ఉన్న ఎన్నో దారుణమైన సంగతులు వాళ్ళు చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. మీరనుకుంటారు మీ పిల్లలు చాలా బాగా పెరుగుతున్నారు, కానీ సాతాను వాళ్ళని కాటు వేసింది. ముందు మీ పుట్టుకలో, వాడి పుట్టుకలో కాటు వేస్తుంది, ఆ తర్వాత సమాజం ద్వారా వాడి మీద కాటు వేస్తుంది. ఆ మహదైశ్వర్యము ఈ మట్టి ఘట్టంలో ఉన్నప్పుడు మరి ఆయన మహిమపరచాలి కదా మట్టి ఘట్టంలో. ఈరోజు 760 కోట్ల మంది ప్రజలు వాళ్ళ దేహాలను ఎవరి కోసం వాడుతున్నారు చెప్పు, ఆలోచించండి. మీరు ఎవరి కోసం వాడుతున్నారు వాళ్ళ శరీరాలని? అందరూ వాళ్ళ కోసమే వాడుకుంటున్నారు, 60-70 ఏళ్ళ జీవితం కోసమే వాడుకుంటున్నారు. పసితనం, యవ్వనం, నడివయస్సు, వృద్ధాప్యం, ఈ స్టేజెస్లో ఉన్నప్పుడు అనేకమైన సందర్భాలు, సంఘటనలు, సన్నివేశాలు, రోగాలు, సమస్యలు, బాధలు, వేదనలు, వీటిలో భక్తిని అలవర్చుకోవటమే చాలా కష్టం. భక్తిగా ఉందామనుకోండి, అనుకున్నారనుకోండి, రక్తికి నిలయంగా మార్చేస్తుంది దేహాన్ని. ఏమండి, చాలా మంచి ఆలోచన ఆలోచించానండి. చిన్నపిల్లల్ని చిన్ననాటి నుండి దేవుని కొరకు పెంచాలి, దేవుని మాటలతో నింపాలి అనుకున్నానే కానీ సాతాను పొంచి ఉండి నా కలలన్నింటినీ కూడా నాశనం చేసింది. ఇట్స్ టూ డేంజర్. ఎవరిలో ప్రవేశిస్తుందో, ఎవరి ద్వారా బయటకు వస్తుందో దానికి తెలుసు. అయినా నిలబడ్డాం, నిలబడగలిగాం. కన్నవారే వాళ్ళని సరిగా పెంచకుండా మన దగ్గరికి పంపితే మన దగ్గర వాళ్ళు రెచ్చిపోయారే తప్ప నేర్చుకోలేదు. దేవునికి కళంకాన్ని ఆపాదించారు, దేవుణ్ణి మోసం చేశారు. అందుకు కన్నారు, అందుకు పంపారు, సాతాను సంకల్పాన్ని నెరవేర్చారు. అది నా జీవితంలో ఒక భయంకరమైన పాఠం. చివరికి వాళ్ళు వెళ్ళి న్యాయం ముందు, చట్టం ముందు ఏం మాట్లాడారో తెలుసా? ఆయన మమ్మల్ని, మా పిల్లల్ని మా దగ్గర ఉండనివ్వకుండా ఇచ్చేస్తారా ఎవరా, ఇచ్చేస్తారా ఎవరా, ఇచ్చేస్తారా ఎవరా అని బలవంతం చేశారండి. అందుకే మా పిల్లల్ని పంపించామండి,
చిన్ని అబద్ధాలు ఆడారు. ముందుగానే అందరికీ ఫోన్ చేశాను, మీ పిల్లల పరిస్థితి బాగులేదు, మీరు తీసుకువెళ్ళిపోండి అని. మా పిల్లలను నువ్వు తీసుకెళ్ళిపోమంటావా, నిన్నే బయటికి పంపుతావని నన్ను పంపించారు. నన్నే పంపేశారు బయటికి. ఈ అనుభవాలు అంటారు మనం నేర్చుకున్న పాఠాలు. మీ అమ్మకి ఎప్పుడు చెప్పేవాడిని, నీకున్న షుగరు బీపీని బట్టి ఈ ట్యాబ్లెట్స్ను వాడాలి, తప్పదు. మా అత్తగారికి కానీ నా భార్యకి కానీ మందులు వేసుకోవటం అలవాటు ఉండదు, ఎంతైనా తింటారు. అలా తిండి మట్టి ఘటానికి, ఆ ఘటం ద్వారా దేవుడు మహదైశ్వర్యం పొందడానికి బదులు ఆ ఘటం నిర్వీర్యమైపోయింది. 5-6 ఏళ్ళు మంచాన్న పడిపోయింది. వృద్ధాప్యంలోకి వచ్చిన అందరి స్త్రీ పురుషులకు చెప్తున్నాను, మీ దేహాల విషయంలో భద్రత కలిగి ఉండండి. ఈ దేహంలో దేవుని మహదైశ్వర్యం ఉంది. మన ఏదో దేశంలో అంతరిక్షం నుండి ఒక మెటల్ వచ్చి పడింది, ఏ నక్షత్రాల్లోదో, దానికి బోల్డ్ రేటు. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు వెళ్ళిపోయారు, వ్యాపారవేత్తలు వెళ్ళిపోయారు అమ్మమని. డబ్బుల వర్షం అనేసి న్యూస్లో. నీ ఉన్న ఈ నేల మీద దాని చుట్టూ ఉన్న విశ్వం కంటే నీ దేహమే, ఆ దేహంలో దేవుని మహదైశ్వర్యం. నీ జీవితకాలంలో ఆ మహదైశ్వర్య అని ప్రపంచానికి చూపించడానికి బ్రతకవలసిన నీవే నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. కదా, డిప్యూటీ డైరెక్టర్లకి, జాయింట్ డైరెక్టర్లకి, అందరికీ చెప్తుంటాను, నాన్న నీ శరీరం పెరిగిపోతుంది, అందరికీ చెప్పానండి. ఎందుకంటే దేవుని సేవకుడు అనగానే ఎవరింటికి వెళ్ళా మాంసం కూరలు బిర్యానీలే కదండి. దైవజనుడు ఎవరింట్లో పాదం పెట్టినా వాళ్ళకి ఏమిస్తారో తెలుసండి, ఖరీదైన ఫుడ్ అండి, క్రొవ్విన పదార్థాలు వాళ్ళకి పెడతారు, అది తింటారు. తినకపోతే వాళ్ళు ఊరుకోరు. తినటం మన వాళ్ళకి ఇష్టమే, కానీ నీ మంటి ఘటం తట్టుకోగలదా వాటిని? తినే ప్రతి వాళ్ళు ఈ హెచ్చరికను జాగ్రత్తగా వినాలి. వాళ్ళ ఆనందంతో మీకు పెడతారు, మీరు దుఃఖంతో మరణిస్తారా? ఈ చావుకు కారణాలైన వారు ఇలాగే చనిపోయిన వాళ్ళలో ఒక విజయ్ కుమార్ ఉన్నాడు హైదరాబాద్. మాట్లాడుతూ చనిపోయాడు. దేవుని వాక్యం, మెడిసిన్స్ సరిగా వాడేవాడు కాదు, నాన్ వెజ్ తినేవాడు. నువ్వు నాన్ వెజ్ తింటూ నీ ఆరోగ్య భద్రత గురించి ఆలోచించకుండా దేవుని నీ మంటి ఘటంలో ఎలా ఆయన మహదైశ్వర్యాన్ని నీ దేహం ద్వారా ప్రకటించగలవు చెప్పు. మహదైశ్వర్యం అనేది ఈ మంటి ఘటంలో పెట్టాడు, అదే అంటున్నాడు ఆయన. మనం బ్యాంక్ లాకర్లో మన డబ్బులు దాచుకుంటాం, అందులో ఎన్నున్నాయో ఎంత ఉందో మనకి తెలుసు, ఆ బ్యాంక్ వాళ్ళకి తెలుసు. దేవుడు కూడా తన మహదైశ్వర్యాన్ని తాను చేసిన దేవాలయమైన మన దేహంలో పెట్టాడు. దాని ద్వారా ఆయన మహదైశ్వర్యాన్ని నువ్వు ప్రకటించడానికి, మహదైశ్వర్యం ప్రకటించవలసిన నీ దేహం ఈ లోకంలో ఉన్న మరణకరమైన ఫుడ్, అది
క్యాప్సిల్ అంటారు, ఇంకా బర్గర్స్ అంటారు, ఫాస్ట్ ఫుడ్స్ అంటారు, ఫ్రైస్ అంటారు. ఏమండి ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతి దైవజనుడు ఆలోచించాలి ఈ మాట. ఏం తిన్నా పర్వాలేదండి దేవుడు ఉన్నాడు అనుకునే అలాంటి వాడు కాకూడదు. మీరు మీ దేహాన్ని మీరు భద్రపరుచుకుంటూ మీ దేహం ద్వారా దేవుని మహదశ్వర్యాన్ని ప్రపంచానికి చూపించాలి. పర్వాలేదు తినేద్దాం, ఎప్పుడు తింటామండి, ఇప్పుడు తినకపోతే వద్దండి, ఇవన్నీ మంచి మాటలు కావు. వీలైనంత వరకు మీ దేహాన్ని సగం ఆకలితోనే ఉంచండి. సమయానికి సరైన వైద్యాన్ని అందించండి. దేవుని మహాధ్వైశ్వర్యం భద్రపరచబడిన నిధి నీ దేహం దేవునికి. ప్రేమిష్యులను కూడా అయ్యే ప్రేమ కుమార్ విషయంలో అయ్యే విన్నా ఈ విషపూరితమైన ఆహారాన్ని ఏదో మాంసం పెట్టారు దైవజనుడు తినే తినేద్దాం అనుకుని తినేసేవాడు చాలామంది ఉన్నారండి. 99.9 తినేస్తారు. దైవజనులు పిలిచే నా పిల్లలారా, దైవజనులకు ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి. ఎందుకంటే 10 కాలాల పాటు వాళ్ళు బ్రతుకుండాలి. నేను బ్రతుకున్నాను కనుక నా కుమారుడు ప్రేమ్ కుమార్ మరణించిన వాళ్ళ కుటుంబానికి కొండంత అండగా నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అది సార్వత్రిక దేవుని సంఘం. ఏ సంఘం? ఆ సంఘంలోని సభ్యుల కోసం, ఆ సంఘంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబాలను పెంపకం కోసం. అస్సలు ఆలోచించరండి, ఏ సంఘాల్లోనూ లేవి ఇవి ప్రపంచంలో. ప్రేమ్ కుమార్ కంటే ముందుగానే నేను మరణిస్తే 24 గంటలైందండి మాటలు చెప్పి నా పిల్లలతో మాట్లాడాను. నేను స్క్రీన్ మీదకి రాలేక, ఓపిక లేక, హై బీపీ. ఈ వృద్ధాప్యంలో ఈ మరణాలు తట్టుకోలేక నేను చాలా నీరసపడిపోయానండి. శారీరకంగా నేనున్నాను కనుక సరిపోయిందండి. ప్రేమ కంటే ముందే నేను మరణిస్తే నేను ఇప్పుడు ఎంత ఆనందపడుతున్నానో తెలుసండి. నేను మరణించినా పర్వాలేదు, నేను కన్న నా పిల్లలు నా పిల్లల్ని పెంచుతారు అనే నమ్మకం నాకు కుదిరిందండి. ఇప్పుడు రియల్లీ నా కుమారుల భార్యలు పిల్లలు అనాథలు కారు. నా కుమారుల భార్యలు కానీ పిల్లలు కానీ వాళ్ళు మరణించిన అనాథులు కాలేరు. ఎందుకంటే ఎందరో తమ్ముళ్ళు, ఎందరో అన్నలు, ఎందరో చెల్లెళ్ళు, ఎందరో అక్కలు ఉన్నారు నా కుటుంబంలో. ₹4.5 లక్షలు పంపించేశారు అప్పుడే. అమ్మయ్యా, శవం ముందు ఏడుస్తారు కదండి, మగవాడు మరణించగానే పిల్లలు తల్లి ఆ శవం దగ్గర కూర్చొని మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావా, మాకెవరయ్యా దిక్కు, మమ్మల్ని ఎవరు చూస్తారయ్యా అనే ప్రశ్నలు నా కుటుంబంలో ఉండకూడదు. నా తపస్సు ఫలించిందండి, నా ఆలోచన ఫలించిందండి. మంటి ఘటాలలో మన దేహాలలో ఉన్న దేవుని మహదైశ్వర్యము, అదే మంటి ఘటాల నుండి దేవునికి మహదైశ్వర్యం కలిగించాలి అంటే నా పిల్లలు కలిగించారండి. 4.5 లక్షలు పంపించారండి, ఇంకా పంపుతూనే ఉంటున్నారండి. వాట్ ఎ వండర్ఫుల్ కాంగ్రిగేషన్. ఇదండి సంఘం అంటే, ఇదండి. ఏదో వీధిలో ఉన్న సంఘం, ఏదో పట్టణంలో ఉన్న సంఘం, ఏదో ఒక రాష్ట్రంలో ఉన్న సంఘం కాదండి. ఇది
ప్రపంచమంతా వ్యాపించిన సార్వత్రిక దేవుని సంఘం నిన్న దేహం గురించి దేహంలో ఉన్న అవయవాల గురించి మాట్లాడాడు మీ అన్నయ్య. చెయ్యి కట్ అయింది అనుకోండి, ఎక్కడైనా వేలు ఫింగర్ బ్లేడ్తో కట్ అయింది అనుకోండి, బ్లడ్ వచ్చేస్తుంది. కానీ కట్ అయిన సంగతి మెదడుకు తెలిసిపోతే, శిరస్సుకు తెలిసిపోతే, శిరస్సు వెంటనే కళ్ళతో చెబుతుంది, చూడు గాయం పెద్దదా చిన్నదా, బ్లడ్ ఎక్కువగా కారుతుందా తక్కువగా కారుతుందని కళ్ళతో, కళ్ళు వెంటనే ఓ ఫీల్డ్లోకి దిగిపోతాయండి. దేహంలో ఉన్న రక్త ఇంటర్నల్ పార్ట్స్ పనిచేస్తుంటాయి. ఆయన చెప్పాడు మీ అన్నయ్య, ఎక్స్టర్నల్ పార్ట్స్ ఉన్నాయి, ఈ చెవులు వింటాయి, ఈ కళ్ళు చూస్తాయి, ఈ నోరు మాట్లాడుతుంది, అబ్బా అంటది, అంటే సంథింగ్ రాంగ్, బాడీలో ఎక్కడో ఒక ప్రాబ్లం వచ్చింది, అందుకే నోరు అరిచింది, కళ్ళు చూశాయి, చెవులు విన్నాయి, కాళ్ళు పరిగెత్తాయి, దూది తీసుకొచ్చాయి, మిగతా చెయ్యి దాన్ని తుడుస్తుంది, మెడిసిన్ పూస్తుంది, దాని మీద స్టిక్కర్ అంటిస్తుంది. ఇదంతా దేహంలో ఉన్న ప్రతి అవయవము అనుకూలంగా ఉన్నాయి, వెంటనే దిగిపోతున్నాయి రంగంలోకి. శరీరం అంటే సంఘము, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు అవయవాలు. ఏ అవయవం గాయమైన బాధలో ఉన్న అవయవాలన్నీ కలిసి వస్తున్నాయి. ఈరోజు నూతన నిబంధన సార్వత్రిక దేవుని సంఘం ప్రారంభ సంఘంలోని వాతావరణాన్ని కలిగి ఉన్నదని 21వ శతాబ్దంలో, మళ్ళా 22,000 సంవత్సరాల తర్వాత ఈ సంఘం వచ్చిందంటాను. అందుకే సార్వత్రిక దేవుని సంఘం. ఇది కుల సంఘము, మత సంఘము, ప్రాంతీయ సంఘము కాదండి, దేవుని సంఘం, దేవుని కుటుంబం. దేవుని పిల్లలారా, మీ శరీరాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మొదటి నుంచి మొరపెట్టుకుంటున్నాను, కరోనా బయట తిరగకండి, బయటకు వెళ్ళకండి. కొందరు పిల్లలు వినటం లేదు బయట తిరుగుతున్నారు. నువ్వు బయట తిరిగితే, నువ్వు చనిపోతే నీ కుటుంబానికి ఎవరు దిక్కు? నీ తండ్రి మహదైశ్వర్యం భద్రపరచబడిన నీ దేహం సజీవమైతేనే కదా మహదైశ్వర్యం దేవునికి చెందుతుంది. నువ్వు మరణిస్తే, నువ్వు నిర్జీవివైతే, వద్దండి. తండ్రి ఎందుకు మెలకువలు చెప్తాడు? అనుభవం. నేను పర్వాలేదండి, నాకు దేవుడే ఉన్నాడు, ఏంటండి ఆ మాటలు? దేవుడు ఎప్పుడుంటాడో ఎప్పుడు ఉండడో తెలియని అజ్ఞానివి నీవు. యేసుప్రభువును కొండపేటు నుండి తోసేసి చంపేయాలనుకున్న కుట్ర పనినట్లు ఆ దుర్మార్గులైన యూదులు యేసును చంపడానికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి దాక్కుంటాడు. అతని శరీరంలో ఒక మహదైశ్వర్యము, దేవుని మహదైశ్వర్యాన్ని ప్రకటించాలి ప్రపంచానికి. సిలువ నెక్కాలి, కొరడా దెబ్బలు తినాలి, ముండ్ల కిరీటం పెట్టుకోవాలి, ప్రక్కలో బల్లెంపోటు పడాలి, కాళ్ళు చేతులకు శీలలు బిగించాలి. అవన్నీ జరగకుండా ఆ మంటిఘటంలో ఉన్న క్రీస్తు సామ్రాజ్య స్థాపన జరగకుండా కొండపీటు నుండి త్రోసివేయబడి మరణిస్తే దేవుని సంకల్పానికి గండిపడినట్టు కాదా? నాకేంటి దేవుడే ఉన్నాడు అని యేసు అనుకున్నాడా? దాక్కున్నాడు. లూకా సువార్త 4:29 ఆయనను తలక్రిందులుగా కొండపేటు నుంచి పడవేయబడవలనని, తన పట్టణము తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు పైకి తీసుకెళ్లిపోయారు, ఆయనను తీసుకెళ్లిపోయారు. ఆయన వారి మధ్య నుండి దాటి
తన మార్గమును వెళ్ళిపోయాడు, దాటిపోయాడు వాళ్ళని, తప్పించుకున్నాడు అంటాడు మరొక సువార్తలో, దాక్కున్నాడు అంటాడు మరొక సువార్తలో. యోహాను 8:59 ఆయన మీద రుబ్బుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోండి బయటకు తప్పించుకుని వెళ్ళిపోయాడు కనబడకుండా. అంటే పిరికివాడేనా మీరు అనుకుంటున్నారు? పిరికివాడని అనుకుంటున్నారా? తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటానికి వీళ్ళ చేతుల్లో చావకూడదు, రాళ్లతో కొట్టి చంపబడకూడదు, కొండ పేటు నుండి తిరగబడి చనిపోకూడదు. గొల్గొతా కొండ మీద సిలువ వేయబడాలి, సమాధి చేయబడాలి, మూడో దినాన మృత్యుంజయుడై లేవాలి. మృతులు సజీవులవుతారనే ఒక నిజాన్ని ప్రపంచం, అజ్ఞానంలో ఉన్న ప్రపంచానికి ఒక సత్య నిజాన్ని ప్రకటించటానికి జీవితాన్ని ధారపోశాడు తన మహమ్మ దేవుని తండ్రి. మహదైశ్వర్యాన్ని తన మంటి ఘటంలో భద్రపరుచుకొని, తన మంటి ఘటాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని, మీ దేహాన్ని కాపాడుకోండరా, మేము సేవకులు అయిపోయాం, మాకు మాంసాహారం పెడుతున్నారు, మేము తినేస్తామని మీరు కక్కుర్తిపడి తినకండి. నా పిల్లలకు నేను అదే చెప్తున్నాను, కక్కుర్తిపడి తినకండి, చెప్పండి అమ్మా కాస్త పప్పన్నం ఆకుకూర కాయగూరలు వండి పెట్టండి అని. ఇది పండగ ఒకసారి తినేవాళ్ళు కాదండి భక్తులు, సామాన్యులు అయితే పండగ తింటారు. గొర్రె తినాలి అంటే దసరా రావాలి, నిజమండి. అల్లుళ్ళు వస్తారు, కూతుర్లు వస్తారు, పిల్లలు వస్తారు, సంక్రాంతి రావాలి, అల్లుళ్ళు వస్తారు, అప్పుడు కోళ్ళు కొయ్యాలి, గారెలు చెయ్యాలి, గారెలు కోడి మాంసం కాంబినేషన్ అండి అది. ఇది పండగకు ఒకసారి తినేవాళ్ళు, మా అయితే పండగలో ఒక 6-7 వస్తాయి, సంవత్సరంలో 365 రోజుల్లో 6-7 సార్లు తింటారు. దైవభక్తులను చెప్పుకునేవాళ్ళు ప్రతిరోజు తింటారు, వద్దండి. దేవుడున్నాడు నాకు కొలెస్ట్రాల్ ఉండదు, దేవుడున్నాడు నాకు బీపీ రాదు, దేవుడున్నాడు నాకు జ్వరం రాదు, వద్దండి. శరీరం అన్న తర్వాత రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి, అటెన్షన్. చెప్పిన ప్రేమ వినలేదు, నువ్వు చేసేది దేవుని పనే కాదని నేను అంటాం లేదు, కానీ నువ్వు జాగ్రత్తలు తీసుకున్నావా? లేదు. కరోనా 2వ వేవ్లోనికి వచ్చింది. 2వ వేవ్ అంటే ఎంటర్ అవ్వడం, 14 రోజులు ఉండటం, ఆ తర్వాత నీ కరోనా అని అనుకోవటం, ట్రీట్మెంట్ చేయటం, అది 1వ వేవ్. ఇది 2వ వేవ్. 2వ వేవ్ అంటే 2వ దశ. ఇలాగ ఎఫెక్ట్ అయిందో లేదో టక్కన పడి చచ్చిపోతావు. వుహాన్లో ప్రప్రథమంగా ఎంటర్ అయింది ఈ వేవే. వెళ్ళకండి, వెళ్ళకండి, బయటకు వెళ్ళకండి, బయటకు వెళ్ళకండి అని చెప్పినా నా పిల్లలు వెళుతున్నారు. అంటే తండ్రి మాట మీరు వినరన్నమాట. మిమ్మల్ని చూసి నేను ఏడవాలా? మీరు మరణిస్తే చూసి ఏడవాలా? మీ కుటుంబం అనాదిగా ఉండే అనాథులు అయితే నేను ఏడవాలా? ఒక తండ్రిగా నా పిల్లల గురించి నేను ఇంత ఆలోచిస్తున్నప్పుడు మీ భవిష్యత్తు కోరి, మీ మేలు కోరి, మీ కుటుంబ మేలు కోరి, ఒక ఇంట్లో ఒకరికి ప్రవేశించిందో తల్లికి తండ్రికి పిల్లలకు అందరికీ చుట్టుకుంటుంది కుటుంబ సమేతంగా. ఈ రోగాన బారిన పడిన వారు భార్యలు కానీ పిల్లలు కానీ భర్తలు కానీ చూడటానికి పోలేని రోజులండి ఇవి. ఈరోజు ఇండియా మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్ అండి, ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది అమెరికా, బ్రెజిల్, ఇండియా. నిజమండి, పిల్లల గురించి జాగ్రత్త తండ్రికి ఉండాలిగా.
ఒకసారి లోపలికి వస్తే బయటికి వెళ్ళకూడదని శాసనం చేశానండి. దొంగచాటుగా వెళ్ళిపోతున్నారట కొందరు. అలాంటి తండ్రిగా నేను మీ ఎడల ప్రవర్తిస్తుంటే నా పిల్లలారా మీరు మీకోసం ఆలోచించండిరా. యేసు కోసం ఆలోచించినప్పుడే ఆయన అన్నాడు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, ఆలోచించడం కాదు. పిల్ల తల్లిని ఎదురిస్తుంటే తిడుతుంటే నేను చూశానండి ఆ క్లిప్. తల్లి నవ్వుతుంది, అబ్బో నేను ఇలా నటించడం మా అమ్మకి చాలా ఆనందంగా ఉందనుకుంటుందండి. అది చిన్నపిల్లని మీరు అనుకుంటున్నారు, 70 ఇయర్స్ అనుభవం ఉన్నట్టు కనబడుతుంది మనకి. విషపూరితమైన ఆహారాన్ని తీసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానని మెడిసిన్స్ హాలు మెడిసిన్స్కు వేసుకోకుండా దేవుని పనిచేసే ఒక విజయ్ కుమార్ మనల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు హైదరాబాద్ ప్రిన్సిపల్. తన శరీర ఆరోగ్యం గురించి ఆలోచించకుండా మందులు వాడక తనకిష్టమైన ఫుడ్ తీసుకుంటున్న మీ అమ్మ వదిలి వెళ్ళిపోయింది నన్ను. అలా కువైట్ దేశంలో డేవిడ్ భార్య వెళ్ళిపోయింది. మీ ఆరోగ్య విషయంలో మీరు ఆ మహదైశ్వర్య విషయంలో మీరు ఆలోచించటం లేదు. మంటి ఘట్టంలో ఉన్న మహదైశ్వర్యం, ఈ దేహం బాగుంటేనే కదా. నిన్న రాత్రి నా టైంకి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. పైన 220 బీపీ, కిందనే 110, 115 వెళ్ళిపోతుంది. నా మైండ్ కంట్రోల్ అవటం లేదు. ఆ లేఖన్ గారు ఒక ఉత్తరాన్ని ఫేస్బుక్లో పెట్టాడు. ఎందుకు రా ఉత్తరాన్ని పెట్టావు? భూమి మీద మీ తాతయ్య మీకున్నంత వరకు, మీ నాన్న ఉన్నప్పుడు ఏం జరిగిందో అదే జరుగుతుందని మాట ఇస్తున్నాను. ఎందుకంటే నీకెందరో పెదనాన్నలు ఉన్నారు, ఎందరో చిన్నాయనలు ఉన్నారు, ఎందరో పెద్దమ్మలు ఉన్నారు, ఎందరో పిన్నమ్మలు ఉన్నారు. నా పిల్లలరా వాళ్ళంతా, వాళ్ళేరా 450,000 ఇంకా పంపుతారు. ఎందుకంటే నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. నా అన్నయ్య చెప్పిన మాట అది యోహాను సువార్తలో, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీతోనే మీకోసమే. ఏంటి నేను వెళ్ళిపోతుంటే నేను వదిలేసి మిమ్మల్ని వెళ్ళిపోతున్నానని మీరు అనుకుంటున్నారా? స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీరు వచ్చేసరికి అవన్నీ రెడీ అవ్వద్దా? మీ మళ్ళా వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. నేను వస్తాను మిమ్మల్ని తీసుకువెళతాను, మీ ప్యాలెసెస్లో, మీ మహానగరాలలో, మీ రాజ్యాలలో మిమ్మల్ని కూర్చోబెడతాను సింహాసనాల మీద. మా అన్నయ్య ఇచ్చిన మాట, యోహాను సువార్త 14:18. మిమ్మును అనాథులుగా, అన్నయ్య అన్న మాట ఇది, మా అన్నయ్య అన్న మాట. తమ్ముడుగా నేను అదే మాట, నా పిల్లలందరి కోసం అనాలి, నా పిల్లలందరి కోసం నేను ఉండాలి. ప్రేమ మరణించిన తర్వాత నేను దేవుణ్ణి కోరుకున్నది ఒకటే, తండ్రి నా పిల్లలందరూ అనాథులు కాకుండా కొంతకాలము నా పిల్లల మధ్య నన్ను ఉంచుదేవా అన్న. నా పిల్లలకు అన్నీ నేర్పించిస్తాను. నువ్వు నేర్పించావు, నీ కుమారుడ్ పంపి నేర్పించావు, తర్వాత రెండవ కుమారుడిని పంపి నేర్పించావు. నా తర్వాత నువ్వు ఎవరిని పంపుతావు అనేది నేను అడగటం లేదు. నా పిల్లల్ని అనాథులుగా నేను విడవకూడదు. నేనున్న కాలంలో వాళ్ళని స్థిరపరచాలి, వాళ్ళ బలపరచాలి. వాళ్ళ మంటి ఘటాలలో ఉన్న మీ మహదైశ్వర్యం వాళ్ళ శరీరాల ద్వారా ప్రకటింపబడాలి. ఆ మహదైశ్వర్యాన్ని చూసాం, 500,000 అయిపోయింది అది. మీ దేహాలను కాపాడుకోండి. ఒక తండ్రిగా నా ఆవేదన, దయచేసి
ఫాస్ట్ ఫుడ్స్ బర్గర్స్ అని కేఎఫ్సీలు అని హాట్ ఫుడ్స్ అని ఫ్రైస్ అని వీటన్నిటికీ దూరం అవ్వండి. ఎందుకంటే అన్నీ కల్తీ అయిపోయాయి. అన్నీ కల్తీ కదా, ఆకుకూరలో కల్తీ, కాయగూరలో కల్తీ, పాలలో కల్తీ, అంతే కదా, కోడిగుడ్లలో కల్తీ, మాంసంలో కల్తీ. తినకూడదని నేను అంటాం లేదు, కల్తీ ఆహారాన్ని దూరంగా పెట్టుకోండి. 5 మినిట్స్ నాలుక మీద ఉంటుంది అంతే, అది అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది ఏ రుచితో వెళ్ళిందో మర్చిపోతావు. కానీ నువ్వు బ్రతకాలి. నువ్వెందుకు బ్రతకాలి? దేవుని మహదైశ్వర్యము నీ శరీరంలో భద్రపరిచాడు, ఆయనను మహిమపరచడానికి నీకు బ్రతుకు కాలంలో. ఆ కాలాన్ని పాడు చేయొద్దు. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్.